నమస్తే వెల్కమ్ టు నిధి టీవీ అమరావతి అందరినీ కలిపేసింది అమరావతి పేరుతో జరుగుతున్న ఆందోళనల సాక్షిగా విపక్షాలన్నీ ఏకమయ్యాయి అమరావతి రైతుల యాత్రకు మొదటి నుంచి టీడీపీ మద్దతు తెలుపుతుండగా ఇటీవల అమిత్ షా క్లాస్ తీసుకోవడంతో బీజేపీ నేతలు జాయిన్ అయ్యారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీరాజు సహా రాజ్యసభ సభ్యులు కూడా కలిసిపోయారు ఇప్పుడిక జనసేన వంతు వచ్చింది పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన తరపున నాదెండ్ల మనోహర్ కూడా అమరావతి రైతులతో కలిసిపోయారు న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో అమరావతి రైతులు చేస్తున్న యాత్ర నెల్లూరు జిల్లాకు చేరుకున్న తర్వాత బీజేపీ నేతలు వారితో కలిసిపోయారు జనసైనికులు కూడా అక్కడక్కడ మద్దతుగా యాత్రలో కలిసి నడుస్తున్నా అధికారికంగా కీలక నేతలెవరూ వారితో కలవలేదు ఇప్పుడు నాదెండ్ల మనోహర్ రాకతో ఆ లాంఛనం కూడా పూర్తయింది అమరావతి రైతుల కోసం మొదట్లో తాను కూడా అంటూ రోడ్డెక్కిన జనసేనా అని ఆ తర్వాత బీజేపీ స్టాండ్ ప్రకారం ఆ పోరాటానికి దూరం జరిగారు రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోలేదంటూ ఆ మధ్య బీజేపీ కేంద్ర నాయకత్వం ప్రకటించింది దీంతో మూడు రాజధానులకు బీజేపీ అనుకూలంగానే ఉందని అనుకున్నారంత వారితో పాటే జనసేన కూడా అభివృద్ధి వికేంద్రీకరణకు అనుకూలంగానే మాట్లాడింది తీరా ఇప్పుడు అమరావతి రైతులతో కలిసి పోరాడాలంటూ అమిత్ షా ఇవ్వడంతో బీజేపీ ప్లేటు మార్చింది జనసేన కూడా రివర్స్ గేర్ వేసింది ఇప్పటి వరకు బీజేపీతోనే కలిసి పోరాటాలు చేస్తున్నామని చెప్పుకున్న జన సైనికులు అధికారికంగా పచ్చకండువాల పక్కకు వచ్చేశారు టీడీపీ నేతలతో కలిసి అమరావతి రైతుల పక్కన నడుస్తున్నారు త్వరలో పవన్ కళ్యాణ్ కూడా బహిరంగంగా మద్దతు తెలిపి అమరావతి రైతులతో కలిసి నడిచేందుకు వస్తారనే ఊహాగానాలున్నాయి అదే జరిగితే ఇక టీడీపీ బీజేపీ జనసేన ఓ కూటమిగా కలిసినట్టే ఇప్పటి వరకు జరుగుతున్న వ్యవహారాలన్నీ ఇప్పుడిక తెరపైకి రాబోతున్నాయి మొన్నటికి మొన్న చంద్రబాబు ఏడ్చిన తర్వాత గంటల వ్యవధిలోనే నోట్ విడుదల చేసి తన అభిమానాన్ని చాటుకున్నారు పవన్ కళ్యాణ్ బాబుపై అంతెత్తున ఎగిరిపడే నాగుబాబు కూడా మద్దతుగా వీడియో విడుదల చేశారు అంటే ఒక రకంగా తామంతా చంద్రబాబుతోనే ఉన్నామనే సంకేతాల్ని అటు అభిమానులకు ఇటు జన సైనికులకు కూడా ఇచ్చేసింది పవన్ అండ్ టీం ఇప్పుడిక అమరావతిని అడ్డుపెట్టుకొని ఏకంగా పొత్తు వరకు వెళ్లేలా కనిపిస్తోంది